జనసేన ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంది తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి ఓట్లు చీలుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ మీద ప్రేమ కేటీఆర్ మీద అభిమానంతో పోటీ చేయకుండా ఆగిపోయింది చివరిలో ఏదో మీటింగులు పెట్టుకుని కాలక్షేపం చేసింది ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో బీజే బి దీంతో కలిసి వెళ్లాలన్నటువంటిది ఎవరైతే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ సూచనల్ని లక్ష్మణ్ లాంటి వాళ్ళ మాటల్ని నమ్మి అక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుంది ఎనిమిది స్థానాలు జనసేనకి ఇచ్చింది జనసేన కూడా పోటీలోకి దిగింది ఇక్కడ జనసేన ఎక్స్పెక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తోడొస్తారు గెలిపిస్తారు అన్నట్టు కుకట్పల్లి లాంటి స్థానాల్ని గట్టిగా పట్టుపట్టి మరీ సాధించింది తీరా చూస్తే తెలుగుదేశం హ్యాండ్ ఇచ్చింది అలాగే ప్రజల నుండి ఆదరణ ఒక్క కుకట్పల్లిలో మాత్రమే మూడో స్థానానికి మిగతా చోట్ల డిపాజిట్లను ఎత్తుక్కునేటువంటి పరిస్థితి ఓవరాల్గా ఆంధ్రాలో బార్గెనింగ్ కెపాసిటీని డౌన్ చేయాలి అంటే జనసేనని అక్కడ దెబ్బ కొట్టాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహం ఫలించింది అదే సందర్భంలో సొంత నాయకుల్ని కూడా కనీసం తోడుండడు పవన్ కళ్యాణ్ ఎనిమిది సీట్లు ఇస్తే ఆ ఎనిమిది సీట్లో ప్రచారం చేయడం అనేది మానేశారు భారతీయ జనతా పార్టీ సంబంధించి కొంత ప్రచారం చేస్తారు ఒక్కొక్కటి పనిలో కొంచెం పనిచేసి చేసి ఉన్నారు అది అక్కడ మూడో స్థానం మిగతా చోట్ల కూడా చేస్తుంటే ఖచ్చితంగా మంచి లీడ్ వచ్చి ఉండేది కదా ఓవరాల్గా చూసుకుంటే జనసేనని అసలు తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు అనడానికి సాక్ష్యం అక్కడ వస్తున్నటువంటిది ఇంకా ఫైనల్ రిజల్ట్ వస్తే కానీ అసలు ఎంత పర్సంటేజ్ సాధించింది ఎన్ని ఓట్లు సాధించింది అనేది తెలవదు ఎప్పటిదాకా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అసలు ప్రభావిత శక్తిగా ఏం పనిచేయలేకపోయింది అక్కడ